అనేకానేక పిల్ల కాలువలు వాగులు వంకలు ఉపనదుల సంగమం జీవనది అలాంటి జీవనది అవే కాలువలు వాగులు వంకలు ప్రవహిస్తూ ఉపనదిని సంగమిస్తే అది అద్భుతం పల్లానికి పారుతూ సముద్రాన్ని చేరాల్సిన నది జలాలు ఎగువకు ఎదురెక్కి తన దిశను మార్చుకుంటే అది మహాద్భుతం ఈ అద్భుతం మహాద్భుతాలను మించి అనేక అత్యద్భుతాలను సాకారం చేస్తుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వందల కిలోమీటర్లు ప్రవహించి అర కిలోమీటర్కు పైగా ఎదురెక్కి కొండపోచమ్మను చేరిన గోదారమ్మ హల్దీవాగు వారధిగా మంచిరాతో సంగమించేందుకు సిద్ధమవుతోంది అపర భగీరథుడు సీఎం కేసీఆర్ నిరంతర కృషితో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఎండిన వాగులు చెక్ డ్యాంలు చెరువుల మత్తడులు దుంకటమే లక్ష్యంగా అడుగంటిన రిజర్వాయర్లను నింపటమే ఆశయంగా బీడువారిన పొలాల దూప తీర్చటమే తపనగా ఎదురెక్కుతున్నాయి సుదూరం నుంచి వచ్చి కొండపోచమ్మ జలాశయం చేరిన కాళేశ్వరం జలాలు అక్కడ సేద తీరకుండా సీఎం కేసీఆర్ నేర్పిన నడక సాక్షిగా సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగు చేరి మరోసారి తన దిశను మార్చుకొనున్నాయి మండు టెండల్లోనూ మంజీరకు జీవం పోస్తూ నిజం సాగర్ కు చేరనున్నాయి మహారాష్ట్రలోని బాలఘాట్ పర్వత శ్రేణుల్లో పుట్టిన గోదావరి ఉపనది మంజీరా సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం గౌడ్గావ్ జన్వాడ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది అక్కడి నుంచి రాష్ట్రంలో సుమారు 250 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి వద్ద మరో ఉపనది హరిద్రతు త్రివేణి సంగమంగా గోదావరిలో కలుస్తుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి దాదాపు 250 కిలోమీటర్లు ఎదురెక్కి 618 అడుగుల ఎత్తులోని కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరుతున్నాయి అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద తన ఉపనది మంజీరతు గోదావరి అనుసంధానమవుతుంది కూడవెల్లి వాగు ద్వారా అప్పర్ మానేరును నింపుతున్న కాళేశ్వరం జలాలు తాజాగా హల్దీవాగు ద్వారా మంజీరాతో కలవనున్నాయి అక్కడి నుంచి నిజాం సాగర్ లోకి పరుగులు పెట్టనున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హల్దీవాగులోకి గోదావరి జలాల విడుదలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది త్వరలోనే కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగులోకి కాళేశ్వర గంగ అడుగిడనుంది హల్దీవాగు నుంచి సుమారు 96 కిలోమీటర్ల దూరంలోని నిజాం సాగర్ కు నీటిని తరలించనున్నారు దీంతో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి మేడిగడ్డ నుంచి రిజర్వాయర్లు బరాజ్లను నింపుకుంటూ కాళేశ్వర జలాలు 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సిగలో చేరిన విషయం తెలిసింది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తున్కి ఖల్సా తపాస్ఖాన్ చెరువు వద్ద పుట్టింది హల్దీవాగు నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద నుంచి మెదక్ జిల్లాలోకి ప్రవేశించి తూప్రాన్ మాసాయిపేట బెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరలో కలుస్తుంది అక్కడి నుంచి నిజాం సాగర్ లోకి వెళుతుంది హల్దీవాగు నుంచి నిజాం సాగర్ వరకు సుమారు 96 కిలోమీటర్లు ఉంటుంది కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వెళ్లే సంగారెడ్డి కెనాల్ పై 6.25 కిలోమీటర్ల వద్ద నిర్మించిన ఓటి ద్వారా బంధం చెరువు పెద్ద చెరువు అంబర్పేట ఖాన్ చెరువులకు నీటిని మళ్లిస్తారు అక్కడి నుంచి 5.5 కిలోమీటర్ల మేర తవ్వుతున్న కాలువ ద్వారా హల్దీవాగులోకి జలాలు చేరుకుంటాయి ఇప్పటికీ ప్యాకేజీ 18 కింద 5 కిలోమీటర్ల మేర కాలువల తవ్వకం పూర్తయింది హల్దీవాగులోకి చేరిన జలాలు నాచగిరి తూప్రాన్ మాసాయిపేట బెల్దుర్తి మండలాల మీదుగా 70 కిలోమీటర్లు ప్రవహించి ఏడుపాయల వద్ద మంజీరాలో కలుస్తాయి అక్కడి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పరుగులు పెడతాయి హల్దీవాగుపై మొత్తం 39 చెక్ డ్యాంలున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు ఈ చెక్ డ్యాంల నీటి కెపాసిటీ 0.621 టీఎంసీలు సవ్య దిశలో కందుకుర్తి వద్ద మంజీరతో సంగమించే గోదావరి ఇప్పుడు 100 కిలోమీటర్లు తిరిగి పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమాత సాక్షిగా మంజీరలో కలవనుంది సీఎం కేసీఆర్ ఆదేశాలతో అతి త్వరలోనే ఈ అద్భుత ఘట్టం సాక్షాత్కారం కానుంది
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కానీ ప్రాజెక్టుకు సమీపంలోని జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడంగల్, పిట్ల మండలాలకు నీళ్లందటం లేదు. ఇందుకు పరిష్కారంగా సీఎం కేసీఆర్ మంజీర నదిలో నాగమడుగు లిఫ్ట్ కం బరాజ్ నిర్మాణానికి 2018లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 476.25 కోట్లతో నిర్మించే ఈ పథకం ద్వారా 4 మండలాల్లో సుమారు 40,000 ఎకరాలకు సాగునీటి గోస తీరనుంది. కాళేశ్వరం జలాలతో నిజాం సాగర్ ను నింపటం ద్వారా 2.5 లక్షల ఆయకట్టుకు ఢోకా లేకపోగా నాగమడుగు ద్వారా 40,000 ఎకరాలు స్థిరీకరణకు దోచుకోనుంది.